రాఘవ గారికి, స్కూల్ హెడ్ మాస్టర్ ప్రసన్న మ్యామ్ గారికి, అలాగే నగరి మున్సిపల్ చైర్మన్ నీలమగం గారికి, సర్పంచులకి, టీచర్స్కి, విద్యార్థులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాడు నేడు ద్వారా అభివృద్ధి చేసిన స్కూల్ని ఓపెన్ చేసుకోవటమే కాకుండా పిల్లలకి విద్యా కానుకను కూడా అందచేయటం అనేది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంఈఓ గారు చెప్పినట్టుగా ఇప్పుడున్న స్కూల్స్ని, పిల్లల స్కూల్ డ్రెస్సెస్ని, వాళ్ళకి ఇచ్చిన వసతుల్ని, మంచి చదువుని చూస్తుంటే ఈ రోజుల్లో మేము ఎందుకు పుట్టలేదా అని నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే నేను కూడా బాకరాపేటలో జెఫీ హై స్కూల్లో చదివాను 7th to 10th. మా స్కూల్స్ ఎలా ఉంటాయంటే పైన బోధతో కప్పు ఉంటారు, కాంక్రీట్ కూడా ఉండదు, కూర్చోడానికి టేబుల్స్ ఉండవు, కింద కూర్చోవలసిన పరిస్థితి. సో ఆ స్కూల్స్ని చూసి ఈరోజు ఈ స్కూల్స్ చూస్తుంటే ఒక పక్క సంతోషంగా ఉంది, ఒక పక్క మేము ఇప్పుడు పుట్టలేదన్న బాధ కూడా ఉంది మాకు. ఎందుకంటే గతంలో మనం చూసాం పాత బట్టలతో, చిరిగిపోయిన బ్యాగులతో, నలిగిపోయిన పుస్తకాలతో, అరిగిపోయిన చెప్పులతో స్కూల్కు రావటం. కానీ ఈరోజు మీరు చూస్తే రైట్ రాయల్గా మంచి యూనిఫామ్తో, మంచి స్కూల్స్తో, మంచి వసతులతో, మంచి టీచర్స్తో, మంచి ఎడ్యుకేషన్తో మీరందరూ కూడా మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీకోసం కన్న కలే ఈ నాడు నేడు, దీని ద్వారా మీ అందరికీ ఒక మంచి విద్యను అందించాలి. ఎందుకంటే అన్ని దానాల్లోకి విద్యాదానం చాలా గొప్పది. ఆ విద్యను కనుక మనం ఒక బిడ్డకి ఇస్తే ఆ బిడ్డ, ఆ కుటుంబం శాశ్వతంగా ఆర్థికంగా అలాగే గౌరవప్రదంగా సొసైటీలో నిలదొక్కుండే అవకాశం ఉంటుందని ఆయన కలలు కన్నారు. కాబట్టి ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు ప్రతి బిడ్డకి ఒక మేనమామలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రకాల వసతులతో మీకు స్కూల్స్ను అందివ్వడం జరిగింది. అందుకే ఇక నుంచి మీ తల్లిదండ్రులు కూడా మీ చదువు గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఏం చేయాలి అని మీ తల్లిదండ్రులలాగా ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం మన అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదవాలి అంటే నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళు, కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్సే బెస్ట్ స్కూల్స్ అని చెప్పి ఆయన విజన్ ఉన్న నాయకుడు. ఎందుకంటే నేటి బాధలే రేపు పౌరులు. మీరు కనుక ఆరోగ్యవంతంగా చక్కటి చదువుని కనుక చదువుకోగలిగితే ప్రపంచ దేశంలో ఎవరితో అయినా పోటీ పడి మంచి స్థాయిలో మీరు సెటిల్ అవుతారన్న నమ్మకం ఆయనకి బలంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ నాడు నేడు ద్వారా అలాగే 6 సంక్షేమ పథకాల ద్వారా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్న జగనన్నకి మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా? ఇవన్నీ ఉపయోగించుకొని చక్కగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి ఉద్యోగాల్లో మీరు సెటిల్ అవ్వటమే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి అయినందుకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మేము తమిళనాడుకు వెళ్ళినా, తెలంగాణకు వెళ్ళినా, లేదా కర్ణాటక వెళ్ళినా అక్కడ వచ్చిన వాళ్ళు అంటారు మాకు మీ ముఖ్యమంత్రి లాంటి ముఖ్యమంత్రి లేడే, మాకు ఇలాంటివన్నీ కూడా చేయడానికి మనసున్న నాయకుడు లేదని వాళ్ళందరూ బాధపడుతున్నప్పుడు నిజంగా నాకు చాలా గర్వంగా అనిపించింది. జగన్ గారి అడుగుజాడల్లో వైఎస్ఆర్సీపీలో ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు. ఎందుకంటే గతంలో మీరు చూశారు ప్రజల్లో రావాలి అంటే నాయకుడికి భయం, మీరేం చేశారయ్యా అని చెప్పి ప్రజలు ఎక్కడ అడుగుతారో అని. కానీ ఈరోజు మేము గర్వంగా వెళ్ళి ప్రతి ఊర్లో, ప్రతి వార్డులో, ప్రతి స్కూల్లో ఎక్కడికి పిలిచినా కూడా మేమందరం వస్తున్నాము అంటే మా నాయకుడు చేస్తున్న గొప్ప కార్యక్రమాలు చెప్పుకోవడానికి కూడా టైం సరిపోదు. అన్ని కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. నిజంగా అంత పెద్ద మనసు ఆయనకి భగవంతుడు ఇచ్చారు. ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, పవరు అనుభవించే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి లేని మనసు, 2 సంవత్సరాలనే జగన్మోహన్ రెడ్డి గారు తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ చెప్పని ఎన్నో కార్యక్రమాలు కూడా ఈరోజు చేసి మన రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా విద్యార్థుల్ని ఆశీర్వదిస్తున్న జగనన్న ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో,
సంతోషంగా మంచి పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా ఇంకా 30 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఎంతో ప్రిస్టీజియస్ గా మరి జగనన్న చేపట్టిన ఈ నాడు నేడు స్కూల్స్ అభివృద్ధి కార్యక్రమాలు ఓపెన్ చేయటం కానీ, అలాగే విద్యా కానుక మరి పిల్లలందరికీ అందించడం కానీ నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు స్కూల్ బ్యాగ్స్ తో చక్కటి స్కూల్ యూనిఫామ్ తో మీరందరూ నడిచేస్తుంటే చాలా కళ్ళకి పండుగలాగా అనిపిస్తుంది.